ఈరోజు మేము కొత్తగా కట్టి ఓపెన్ చేసినవి మీరు చూసారో లేదో మాకు తెలియదు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది అవసరమో అది అన్ని జిల్లాల్లో కూడా అందిస్తున్నాం, ఓపెనింగ్ కూడా చేశాం. అవి మీరు ఒకసారి మీ పేపర్ హెడ్ ఆఫీస్లో అడిగితే మీకే తెలుస్తుంది. పెద్ద స్టేడియంస్ కట్టాలి అంటే ఎంత అమౌంట్ అవుతుందో మీకు తెలుసు. మనకు ఆల్రెడీ 2.5 సంవత్సరం కోవిడ్లోనే పోయింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత కేలో ఇండియా ఫండ్స్తో మనం డెవలప్మెంట్ చేసుకుంటూనే వస్తున్నాం. సో ఉన్న ఫండ్లో అటు సంక్షేమం అభివృద్ధియే కాకుండా ఇటు క్రీడలకి ఎంత మనం కేటాయించగలమో అంత కేటాయిస్తున్నాం. అంతేగాని పబ్లిసిటీ కోసం ఏదో చెప్పేసి చంద్రబాబు నాయుడు లాగా మళ్ళీ ఏమీ లేకుండా మేము చేయలేదు. రాష్ట్రం విడిపోయి వచ్చిన తర్వాత ఓటు నోటు కేసులో దొంగతనం చేసి పారిపోయి వచ్చారు. ఆయన ఎవరు అడగరు, ఎందుకు మీరు మనకు రావాల్సిన వాటాన్ని తీసుకురాకుండా మొత్తాన్ని వదిలేసి వచ్చారని. ఈరోజు మేము గర్వంగా చెప్పగలం, జగన్మోహన్ రెడ్డి గారు వయసులో చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది, కష్టాల్లో ఉంది, నష్టాల్లో ఉందని కుంటి సాకులు చెప్పకుండా తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడమే కాకుండా ఇంకా ఏం చేయాలి ఏం చేయాలి అని ఆయన అహర్నిశలు ఆలోచిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ కోసం ఎన్ని తీసుకొచ్చారో మీ కళ్ళ ముందు మీకే తెలుస్తుంది, మీ మనస్సాక్షిని అడిగితే మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఎలా మనము జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా మొన్న మనం ఎన్ని మెడల్స్ కొట్టామో మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగాలు అనేది ఎప్పుడూ కూడా గత ప్రభుత్వాలు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే పర్మనెంట్ ఉద్యోగాలు యంగ్స్టర్స్కి చదువుకున్న వెంటనే మెరిట్ బేసిస్లో వాళ్ళని రిక్రూట్ చేయటం అనేది మీరు చూస్తున్నారు. కాబట్టి అడగాలి.